పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు అడ్డగోలు నిర్ణయాల వల్లే ఆలస్యం జరిగిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాఫర్ డ్యామ్ స్పిల్వే పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మించడంతో వరదలకు కొట్టుకుపోయిందని అన్నారు. చంద్రబాబు నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందన్నారు. తిరిగి వైఎస్ఆర్సీపీపైన ఎల్లో మీడియాతో బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో ప్రోటోకాల్ లేకుండా నిర్మాణాలు జరిగాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా చెప్పిందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన, తొందరపాటు తనం వలన, వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మా వాదన మేము వినిపిస్తున్నాం. దీనికి ఎవరు కారణం అనేది కాస్త లోతుగా ఆలోచించే కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా క్లియర్గా అర్థమైపోయినా బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఒక ప్యానల్గా తయారు చేసి వాళ్ళ చేత పోలవరం ప్రాజెక్టును విజిట్ చేసి ప్రాథమికమైనది ఒక రిపోర్ట్ని ఇచ్చారు మొన్న 7వ తారీఖున. మళ్ళీ ఇవాళ సుమారుగా ఫైనల్ రిపోర్టు 12వ తారీఖున సిడబ్ల్యూసికి సమర్పించారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాఫర్ డ్యామ్ లేసాము, దానిలో 2 గ్యాపులు వదిలిపెట్టాము, ఆ 2 గ్యాపులు ఇడచిపోర్చలేదు అని 2018కే, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే, మీరు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 2ని పూర్తి చేసిన తర్వాత 2018లో వరద వచ్చిందే, మీరుండగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 2018లో వచ్చినటువంటి వరదలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం ప్రారంభమైంది. దీనికి సమాధానం చెప్ప నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, తానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలు పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, TV5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపించుకు నిజమనే భ్రమను కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 16 దాకా ఎందుకు ప్రారంభించలేదు, 16 ప్రారంభించారనుకో అన్ని సైమల్టేనియస్గా ఎందుకు ప్రారంభించారు,